హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయాలి. అది కూడా హ్యాండ్స్ మాత్రమే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. నేను హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను, చూడండి. సింగిల్ పాదం పెట్టేసేయాలి మిషన్కి. అయితే ఏ మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే సింగిల్ పాదంతోనే కుట్టుకోండి, ఎందుకంటే పూసలు అన్నీ ఉంటాయి కదా, డబల్ పాదంతో కుట్టకూడదు, పగిలిపోతాయి అన్నమాట అవి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ పూసల్ని ఇటువైపు చూడండి, ఇలా ఉండాలి. కుట్టిన తర్వాత ఇలా ఉండాలంటే ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక సైడ్ వచ్చేటట్టు అనుకోండి ఫస్ట్. తర్వాత కరెక్ట్ సెంటర్ పాయింట్ చూసుకోండి. ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోండి. డిజైన్ ఒక చోటకి కలవాలి, అంటే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సమానంగా ఉండాలన్నమాట. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు మనము, తక్కువ ఉంటే కనుక జాయింట్ చేసుకోవచ్చు. సరిపడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఖర్చు, మధ్యలో ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి రెండు సమానంగా లైనింగ్, మెయిన్ క్లాత్ కూడా ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సెంటర్ పాయింట్ అన్నమాట అది. అక్కడక్కడ పిన్నులు గుచ్చేసేయండి. ఇది బరువుకి పక్కకు జారిపోతుంది అన్నమాట బ్లౌజు, అందుకని పిన్నులు అయితే గుచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకొని మెయిన్ క్లాత్ వైపు తిప్పి స్టిచ్చింగ్ చేసేసుకోండి. క్లాత్ కనబడుతుంది, అలాగే డిజైన్ కనబడుతుంది. చూడండి, సింగిల్ పాదం అయితే పెట్టేశాను కదా, కుడుతున్నాను చూడండి. మీరు కూడా తప్పకుండా సింగిల్ పాదాన్నే యూజ్ చేయండి. వర్క్ బ్లౌజెస్ ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు సింగిల్ పాదాన్నే యూజ్ చేయాలి, లేదంటే కనుక ఫినిషింగ్ రాదు. ఇలా చివరిదాకా కుట్టిన తర్వాత దీన్ని బయటకు తీసి లైనింగ్ మీదకి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. లైనింగ్ మీదన కుట్టిన తర్వాత మనము మెయిన్ క్లాత్ మీద కుట్టాల్సిన అవసరం లేదు. పూసలు అడ్డం వస్తూ ఉంటే కనుక పక్కకు అనుకోండి, లేదంటే సూది బ్రేక్ అవుతుంది. ఇలాగ జాగ్రత్తగా కుట్టుకోండి. హ్యాండ్ స్టిచ్చింగ్ ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ పూసలన్నీ ఇలా అంటే ఎంత బాగా వస్తున్నాయి చూడండి. మనము కుట్టిన తర్వాత, అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత స్టిచ్చింగ్ చేశారా, ఈ పూసలు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చుట్టూరా లైనింగ్ని జాయింట్ కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ని జాయింట్గా కుట్టేటప్పుడు నాకు పూసలు అయితే అడ్డం వస్తున్నాయి, అవి కొంచెం బ్రేక్ చేశానన్నమాట, అంటే మాకు అడ్డం వస్తాయి కదా అందుకని తీసేసాను. కుట్లకు అడ్డం వచ్చేవి ఏవైనా సరే ఉంచకూడదు, తీసేయాలన్నమాట, స్టోన్స్ అయినా పూసలైనా. ఈ మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి, అంటే మిగిలిన మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయ్యాక చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి అన్నమాట, అంటే ఇవి పెళ్లి కూతురు బ్లౌజ్ అన్నమాట. సింపుల్గా సింపుల్ వర్క్ వేయించారు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.